స్టూడెంట్స్ ఇక్కడ అబౌట్ డిస్కషన్ ఒమిక్రాన్ వైరస్ ఇది దక్షిణాఫ్రికాలోని కుటాంగ్ ప్రావిన్స్లోతో పాటు బోట్స్వానా ఆ యొక్క దేశంలో కూడా ఈ ఒమిక్రాన్ అనే వైరస్ అనేది ప్రజలను భయపెడుతుంది మనం చూసుకుంటే నెదర్లాండ్ ఇజ్రాయేల్ తర్వాత హాంకాంగ్ బెల్జియం ఆ దేశాల్లో కూడా ఈ కరోనా వైరస్ నవంబర్ 24న గుర్తించడం అనేది జరిగింది వైరస్ పేరు B1.1.1.529 అంట ఇది ఒమిక్రాన్ దీన్ని షార్ట్కట్ నేమ్ అన్నమాట ఇది ప్రజలను చాలా భయపెడుతుంది భారతదేశానికి కూడా వచ్చిందన్నమాట కాబట్టి మనం అప్రమత్తం ఉండాలి అధైర్యపడకూడదు ధైర్యంతో ఏదైనా జయించాలి భయపడితే చలిచేమ కూడా ఇంతలా మనిషిని చంపేస్తుంది కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా బయట ప్రదేశాలు ఉన్నప్పుడు మాస్కులు ధరించండి కంపల్సరీగా ఎక్కువగా రద్దీ ప్రదేశం పోయినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట ప్లస్ కర్ణాటకలో అంటే మన భారతదేశంలో కర్ణాటకలో కూడా ఇద్దరిని గుర్తించడం జరిగింది అయితే వారికి ఇంకా ఏం తెలియలేదు వాళ్ళు బాగా ఆరోగ్యంగా బాగున్నారని చెప్పింది కాబట్టి మనం మన జాగ్రత్త ఉండాలి తప్పనిసరిగా శానిటైజర్ యూజ్ చేసుకోవాలి మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి బహిరంగ ప్రదేశాలకు తప్పనిసరి అయితే ఏదైనా అవసరమైతేనే బయటకు వెళ్ళండి ఇదేంటని ఎందుకు చెప్తున్నానంటే ప్రజల శ్రేయస్సు కోరి ఐ లవ్ మై సొసైటీ సమాజం అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ యొక్క చిన్న సందేశాన్ని మీకు అందించడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ